దేవునితి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడొచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, మరొక వారము ఆయన సన్నిధికి మనం రావడానికి దేవుడు సహాయం చేశారు. దేవుని వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. తలలు ఉంచండి. మా ప్రేమైన మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ రెండవ వారము మరలా మీ సన్నిధికి మేము రావటానికి మీరు సహాయం చేశారు. ఇంతవరకు మీరు మమ్మలను ఆదుకున్నందుకై మీకు వందనాలు. ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారిని మీరు బలపరచండి, కురింగిన వారిని లేవనెత్తండి, శక్తిహీనులకు బలాభివృద్ధిని దయచేయమని మీ నామమున ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఏ దినమందు వాక్యముల నుంచి మాత్రం మీరు మాట్లాడమని యేసు నామమును అడుగుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. పిల్లలారా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈరోజు నేను మీతో మాట్లాడే ధ్యానాంశము శిష్యులు బలహీనమైన మాటల గురించి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభువారితో 3.5 సంవత్సరాలు తిరిగినటువంటి శిష్యులు, ప్రభువు ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళారు, ప్రభువు ఏది చెప్తే అది చేశారు. అలా ప్రభుతో ఉన్నటువంటి యొక్క శిష్యులే కొన్ని సందర్భాలలో బలహీనమైనటువంటి మాటలు మాట్లాడారు. ఈరోజు నేను ఈ అంశం తీసుకోవడానికి గల కారణం ఏంటనంటే, ప్రభుతో మనం ఉంటాము, ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తాము, ప్రభుని వెంబడిస్తాము, దేవుని వాక్యం వింటాము, మందిరానికి వెళతాము, దైవజనులు చెప్పే మాటలు వింటాము. కానీ కొన్ని సందర్భాలలో మనము అప్పుడప్పుడు బలహీనపరిచేటువంటి మాటలు మాట్లాడటం, బలహీన పనులు చేయటం అనేది జరిగింది. ఇది వాక్యానికి విరోధము అనే విషయాన్ని ఈరోజు మీకు జ్ఞాపం చేస్తూ నేను ఈ అంశాన్ని తీసుకున్నాను. రండి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మన అంశం మళ్ళా చెప్తున్నాను, శిష్యులు బలహీనమైన మాటలు. మనము బలపరిచే మాటలు మాట్లాడాలి, కానీ బలహీనమైన మాటలు ఎప్పుడు కూడా మనం మాట్లాడకూడదండి. నిరర్థకమైన మాటలు, బలహీనమైన మాటలు, అపవిత్రమైన మాటలు మనం ఎప్పుడు కూడా మనం మాట్లాడే వారంగా మనం ఉండకూడదు. మనము దేవుని వాక్యాన్ని మనం చదువుదాము. మత్తయి సువార్త 15:22-23 ఒకసారి త్వరగా మనం చదువుకుందామండి. ఇదిగో ఆ ప్రాంతములో నుండి కానాను స్త్రీ ఒకతే వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాను. అందుకైన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడైన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా. చాలండి, ఈ భాగములు మనం చూస్తున్నప్పుడు కానాను స్త్రీ అనేటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. ఈ కానాను యొక్క స్త్రీ తన కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుతూ ఉండగా, తల్లి తన బిడ్డ యొక్క బాధను చూడలేక ఆవేదనతో ఆమె తన ఇల్లును విడిచిపెట్టి ప్రభువు దగ్గరికి వచ్చి, దావీదు కుమారుడా, యేసయ్యా, నన్ను కరుణించుమని కానాను స్త్రీ కేకలు పెడుతుంది. నా కుమార్తె పరిస్థితి బాగోలేదయ్యా, నా కుమార్తె బహు బాధపడుతుంది, దయ్యము పట్టి ఆమె చాలా బాధపడుతుంది, నీ వచ్చి సహాయం చేయమని కేకలు పెడుతున్నప్పుడు శిష్యులు అంటున్న యేసు ప్రభువారు అంట, ఆమెలో ఉన్నటువంటి విశ్వాసాన్ని పరీక్షించాలని ఆయన మౌనంగా ఉండి వెళతంటే శిష్యులు అంటున్నారు, ప్రభువా, ఆమె మన వెంబడి సహాయం చేయమని కేకలు పెడుతుంది కదా, ముందు ఆవిడ పంపించే అని మాట్లాడుతున్నారు. గమనించారా, ప్రభువేమో అసలు ఆమెలో ఎంత విశ్వాసం ఉంది, ఆమె విశ్వాసాన్ని ఒకసారి పరీక్షించాలి, ఆమె నిజంగా నా సహాయం కోరి వచ్చిందా, ఆమె అడిగిన వెంటనే నేను సహాయం చేయకపోతే ఆమె ఏం చేద్దో చూద్దామని ప్రభు ఆ యొక్క ఉద్దేశంతో ఉంటే శిష్యులు తొందరపడి అంటున్నారు, నువ్వు ముందు ఆమెను పంపించే. ఇక్కడ బిడ్డ బాధను చూచింది తల్లి, ఆ బిడ్డకి సహాయము చేయమని ప్రభు దగ్గరికి వస్తే ప్రతి తల్లి తన బిడ్డ యొక్క బాధ కష్టాన్ని చూచి మౌనంగా ఉండలేదండి. ప్రతి తల్లి యొక్క బాధ అలా ఉంటుందండి బిడ్డల పట్ల.
అయితే కొంతమందిది బిడ్డల పట్ల అంత బాధ్యత కలిగి తల్లులుంటే ఆ తల్లిని అపార్థం చేసుకుని మాట్లాడే కూతుర్లు కూడా ఈరోజు సమాజంలో లేక పోలేదు. నేను చాలామంది చెప్తూ ఉంటే వింటాను, మా అమ్మాయి అండి ఆమె నోరిప్పిందంటే ఏం మాట్లాడద్దో తెలియదండి, అన్నీ అబద్ధాలే అని కొంతమంది తల్లులు చెప్తూ ఉన్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. తల్లి తన బిడ్డ యొక్క బాధను చూడలేక ప్రభు దగ్గరికి వచ్చి చెప్పుకుంటంటే ఇక్కడ శిష్యులు ఏం మాట్లాడుతున్నారు, ప్రభును వాడిని పంపించే అని మాట్లాడుతున్నప్పుడు అప్పుడు ప్రభు ఏం చేశాడో చూడండి. ఆయన ఇశ్రాయేలు ఇంటి వారే నశించిన గొర్రెల యద్దకే గాని మరి ఎవరి యద్దకు నేను పంపబడలేదని ఆయనను ఆయన చెప్పినప్పుడు ఆమె మరలా అంటది, ఒకసారి చదువుదామండి. ఆయనను ఆమె వచ్చి ఆయనను ఆమె వచ్చి ఆయనకు మొక్కి ఆయనకి మొక్కి ప్రభువా నాకు సహాయము చేయమని నాకు సహాయము చేయమని అడిగాను అడిగాను. ప్రభువారు ఆ మాటలు మాట్లాడుతూ ఉన్న ఆయన దగ్గరికి వచ్చి మొక్కి ప్రభువానకు సహాయము చేయమని ఆమె అడుగుతూ ఉన్నప్పుడు ప్రభువారు ఒక మాట అన్నాడు, అమ్మా రెట్టును తీసుకుని వెళ్ళి కుక్క పిల్లలకి వేయట యుక్తము కాదు కదా అన్నప్పుడు ఆమె అంటుంది, నిజమే ప్రభువా, యజమానుడు తినేటోడు యొక్క రెట్టులు బల మీద నుండి కింద పడినప్పుడు ఆ పడ్డ రెట్టు ముక్కలు తింటారు కదా, అలా నాకు కూడా సహాయం చేయమన్నప్పుడు ప్రభు అన్నాడు, అమ్మా నీ విశ్వాసం ఎంతో గొప్పది, నువ్వు కోరినట్టే నీ కుమార్తె బాగుపడుతుంది, నీ వెళ్ళమని ప్రభు చెప్పాడు. గమనించండి, తల్లి తన బిడ్డ బాధను చూచి తట్టుకోలేక ప్రభు దగ్గరికి వచ్చింది, కేకలు పెడుతుంది, నాకు సహాయం చేయనైనా అడిగితే. ఇక్కడ ప్రభు దగ్గర యొక్క శిష్యులు ఏం చేస్తున్నారు, బలహీనమైన మాటలు మాట్లాడుతున్నారు, ప్రభును ఆమెను పంపించే ఇక్కడి నుంచి వెంటనే ఆమె కేకలేతంటే మాకు నచ్చట్లేదు. ఎందుకంటే ఇస్రాయేల్ యొక్క సమాజంలో స్త్రీలు కొంచెం ఎక్కువగా మాట్లాడితే అది వాళ్ళకి గిట్టదంట, కానీ అక్కడ ప్రభు వారు మాటలు పట్టించుకోలేదు. ఈరోజు వాక్యం ఇట్టిన నీ జీవితంలో నీవు అవసరతలో ఉన్న వ్యక్తి వచ్చి కేకలు పెట్టి ప్రార్థన చేస్తుంటే నువ్వు ఆటంకపరచొద్దు. ఇప్పుడు ఆమె ప్రార్థన చేస్తుంది, కేకలు పెడుతుంది, ప్రభుని అడుగుతుంది, వాళ్ళు ఆటంకపరుస్తున్నారు, నువ్వు ఆటంకపరచవద్దు, బలహీనమైన మాటలు నువ్వు మాట్లాడవద్దు. అయినను ఆమె వారి మాటలు పట్టించుకోకుండా ముందుకు అలాగే వచ్చి ప్రభుని అడిగినప్పుడు ప్రభు ఆమెకి సహాయం చేసినట్లుగా మనం చూస్తున్నాం. కొన్ని కొన్ని సందర్భాలలోనండి నేను అక్కడక్కడ వింటూ ఉంటాను, సంఘంలోనికి మేము వచ్చామండి మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదండి, లేకుంటే మాకెవరు సహాయం చేయలేదండి అనే మాటలు మాట్లాడుతున్నారు. ఎవరో పట్టించుకున్నా పట్టించుకోకపోయినా వచ్చేది దేవుని కోసం, దేవుని సహాయం కోసం. ఆమె అంటుంది వచ్చి మొక్కి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగినప్పుడు దేవుడు నిత్యముగా సహాయం చేశాడు. మనుషుల వైపు చూడొద్దు, మనుషుల యొక్క మాటలు పట్టించుకోవద్దు. రెండవ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పరిశుద్ధ లేఖనములో మనము లోకసు వార్త 9వ అధ్యాయము 12వ వచనం చదువుదామండి. ప్రొద్దు కృంగన ఆరంభించినప్పుడు 12 మంది శిష్యులు వచ్చి మనము ఈ అరణ్యములో ఉన్నాము గనుక చుట్టుపట్లనున్న గ్రామములకును పల్లెలకును వెళ్ళి బస చూచుకుని ఆహారము సంపాదించుకున్నట్లు జనసమూహమును పంపేమని ఆయనతో చెప్పిరి. ఇక్కడ మీరు చూడండి, యేసు ప్రభువారు ఆయన దగ్గరికి జనసమూహం వచ్చారండి. యేసయ్య అరణ్య ప్రదేశములో ఉన్నప్పుడు ఆ అరణ్య ప్రదేశములో ఉన్న ప్రభు దగ్గరికి కాలునడకన అనేక మంది పురుషులు, అనేక మంది స్త్రీలు, అనేక మంది పిల్లలు కాలునడకన బయలుదేరి అరణ్యానికి వచ్చారు. వచ్చినప్పుడు యేసు ప్రభువారు అరణ్యంలో మీటింగ్ పెట్టాడు. ఇప్పుడు మీటింగ్లు పెట్టేయని ఎక్కడ చెప్పండి మీరు, ఎక్కడ మీటింగ్ పెడితే అనుకూలంగా ఉందా, జనాలు అందరూ క్రైస్తవులు ఉన్నటువంటి ఏరియాలో పెడితే అక్కడికి జనాలు వస్తారని అక్కడ పెట్టడం జరిగింది. కానీ యేసయ్య పెట్టిన మీటింగ్ ఎక్కడ పెట్టాడంటే ఊరు వెలుపల అరణ్యములో పెట్టాడంట మీటింగ్. అరణ్యముల మీటింగ్ పెడితే ప్రభువున్న స్థలానికి వారు వచ్చారండి, ప్రభువున్న స్థలానికి వారు వచ్చారు. ప్రభు ఉన్నటువంటి యొక్క స్థలానికి జనసమూహములు వచ్చినప్పుడు 3 రోజులు యేసయ్య వారికి దేవుని వాక్యాన్ని బోధించాడంట. హల్లెలూయా. 3 రోజులండి.
మూడు రోజులు దేవుని యొక్క వాక్యాన్ని పగలు రాత్రులు వారికి బోధించినప్పుడు ఈ మూడు దినాలు పురుషులు గాని స్త్రీలు గాని పిల్లలు గాని ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి రాలేకపోయారు. కారణం ఏంటంటే దేవుడు ఉన్న స్థలములో మహిమ ఉంది, దేవుడు ఉన్న స్థలములో ప్రసన్నత ఉంది, దేవుడు ఉన్న స్థలములో ఆయన మహిమ ఉంది. గనుక వారు అక్కడ మూడు దినాలు దేవుని వాక్యం వింటూ లీనమైపోయారండి. ఆ రోజుల్లో ఈ రోజుల్లో కూడా వెళితే దేవుని సన్నిధిలో నిండు మనసుతో ఆరాధించే పరిస్థితి ఈ రోజు కనబడట్లేదు. దేవుని దగ్గరికి మనం వెళ్ళి నిండు మనసుతో మనం ఆరాధించాలి. ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవులు గలవాడు వినునుగాక అని దేవుని యొక్క లేఖనములు మనం చూస్తున్నాం. దేవుని మాటలు శ్రద్ధగా మనం వినాలి. దేవుని యొక్క మాటలు మనం విన్నప్పుడు మనలో విశ్వాసం కలుగుతుంది. మూడు దినాలు ప్రభు వాక్యం మాట్లాడుతున్నప్పుడు, ఆ మాటలు వింటున్నప్పుడు ఆ మాటలు వారిలో విశ్వాసాన్ని కలిగించినవి. అనేక మంది విశ్వాసముతో నింపబడ్డారు. దేవుని మాటల్లో విశ్వాసం ఉంది. అందుకే పౌలు గారు అంటాడు, వినుట వలన విశ్వాసము కలుగును కాగా క్రీస్తును గుర్చినటువంటి మాటల వలన కలుగుతుంది అన్నాడు. ప్రభు మాట్లాడుతున్నప్పుడు విశ్వాసం కలుగుతుంది. ఆయన మాట్లాడినప్పుడు వాళ్ళు బలపరచబడ్డారు. అనేక మంది ప్రభు మాటలు విని బలపరచబడ్డారు. అనేక మంది ఆయన మాటలు విని ఆదరించబడ్డారు. ఆ అరణ్యములో మూడు దినాలు దేవుని మాటలు విన్నారండి. యేసయ్య మాటల్లో విశ్వాసం ఉంది, యేసయ్య మాటల్లో బలముంది, యేసయ్య మాటల్లో జీవముంది. ఆయన మాట మనను బ్రతికిస్తుంది, ఆయన మాట మనను బాగు చేస్తుంది. మూడు దినాలు వారు వాక్యమైన తర్వాత శిష్యులు వచ్చి అంటున్నారు, ప్రభువా మనము ఈ అరణ్యములో ఉన్నాము గనుక చుట్టుపట్ల ఉన్న గ్రామమునకును పల్లెలకును బస చూచుకుని ఆహారము సంపాదించుకుని ప్రభువాను పంపించమని చెప్పి చెప్తున్నారు. వీళ్ళు చెప్తున్నారు ప్రభుకి. అంటే అర్థం ఎలా ఉందంటే ప్రభుకేమి తెలియనట్లు, ప్రభుకి అసలు ఆ విషయంలో ఏమాత్రం కూడా అవగాహన లేనట్లు వారు ఈ మాటలు మాట్లాడుతున్నారండి. ఇది బలహీనమైన మాట. ఇంకొక మాటలో చెప్పాలంటే తొందరపడి మాట్లాడటం. అప్పుడు ప్రభు వారు ఏమన్నాడంటే ఆయన మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా ఈ 12 మంది శిష్యులు అంటున్నారు, ప్రభువా ఎంత ఎన్ని వేల మంది ఉన్నారు, వీళ్ళందరినీ పల్లెలకి మార్కు సువార్తలు అంటాడు పట్టణాలకి పంపమంటాడు. మార్కు సువార్తల మాట స్పష్టంగా వ్రాయబడింది, పట్టణంలో అనేటువంటి యొక్క మాట. మనము 6:36 చదువుతూ ఉందండి. మార్కు సువార్త 6:36 వచ్చులో ఉంది. చుట్టుపట్ల ప్రదేశమునకును గ్రామములకును వారు వెళ్ళి భోజనమునకు ఏమైనను కొనుకొనుటకు వారిని పంపివేయమని చెప్పిరి. అంటే అక్కడ ఒక మాట ఉంది, అంటే పట్టణం అనేటువంటి ఒక మాట కూడా ఉంటుంది. అక్కడ పట్టణానికి పంపించు, గ్రామాలకు వెళ్ళిపోతారు, పల్లెలకు వెళ్ళిపోతారు అని చెప్పినప్పుడు ప్రభు వారు అన్నాడు, మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా వారు మన యొద్ద ప్రభువా మమ్మల్ని పెట్టమంటున్నా నువ్వు పంపమంటే మన యొద్ద 5 రొట్టెలను రెండు చేపలు తప్ప మరి ఏమీ లేదు. ఇక్కడ అద్భుతమైన కార్యాన్ని మనం చూస్తే చూడండి. వీళ్ళేమో ప్రభువా వాళ్ళు పంపించాయి, ఎక్కడ ఉండటానికి వీల్లేదు అని వీళ్ళు చెప్తున్నారు. పంపించాడు మీరు, ఇప్పుడు ప్రభు అంటున్నాడు వారిని పంపటానికి వీల్లేదు, మీరే వారికి భోజనం పెట్టండి మీ 12 మంది అన్నాడు. మేమా? ఇంతమందికి భోజనం పెట్టాలంటే సామాన్యమైన విషయమా? 5 యవల రెట్టెలు 2 చిన్న చేపలు మాత్రమే ఉంటే ఎలా భోజనం పెట్టాలి అని వీళ్ళు అంటున్నారు. అప్పుడు ప్రభు అంటున్నాడు, వచ్చిన వారు
ఇంచుమించు 5000 మంది పురుషులు ఆయన వారిని 50 దేశమందు చొప్పున 50 దేశమందు చొప్పున పంక్తులు తీర్చి కూర్చుండబెట్టడని తన శిష్యులతో చెప్పగా ఎలాగ చేశారు యేసయ్య చెప్పినట్లుగా చేశారు. దేవునికి మహిమ కలుగునగాక. ప్రభు చెప్పినట్లుగా వారు చేశారు. వారు 50 దేశమందులు చొప్పున క్రమముగా కూర్చోబెట్టమన్నాడు. క్రైస్తవ సంఘానికి ఉండవలసింది క్రమం ఉండాలి. క్రైస్తవ విశ్వాసి క్రమశిక్షణ కలిగి జీవించాలి. క్రైస్తవ విశ్వాసి క్రైస్తవ సంఘం దైవజనుడు అందరము కూడా క్రమము కలిగి ఉండాలి. రెండోది ప్రభు చెప్పినట్లుగా చేయాలి. ఆయన చెప్పినట్లు అలాగూ చేసిరి. ఆ తర్వాత ఆ 5 ఎవలరిట్టెలు 2 చిన్న చేపలు తీసుకొచ్చి ప్రభువారి చేతిలో పెట్టినప్పుడు ఆయన ఆశీర్వదించి వారికి ఇచ్చినప్పుడు వారు తిని తృప్తి పొందిన తర్వాత 12 గంపలు మిగిలినాయి అంట. 12 గంపలు మిగిలాయి. కారణం ప్రభు చెప్పినట్లుగా వారు చేసినప్పుడు. శిష్యులు ఏమని మాట్లాడుతున్నారు? ఇన్ని వేల మంది స్త్రీలు పిల్లలు కాక తిన్న పురుషులు 5000 మంది పంపించేమంటే ప్రభు పంపడానికి వీలేదు, మీరే వారికి పెట్టండి అన్నాడు. ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నువ్వు దేవుని మీద ఆధారపడి దేవుని మాట ప్రకారంగా జీవిస్తే నిశ్చయముగా దేవుడు కార్యం చేస్తాడండి. ఆయన కార్యం చేసే దేవుడు. కొన్ని సందర్భాలలో దేవుని యొక్క సంఘములో జరిగేది ఏంటో తెలుసా? ప్రభు వాక్యానికి లోబడకుండా ప్రభు వాక్యాన్ని పక్కన పెట్టి తొందరపాటు సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు, తొందరపాటు మాట్లాడేవాళ్ళు ఉంటారు. మాట్లాడొద్దు. కనాను స్త్రీ తన కుమార్తె దయంపట్టి బాధపడితే ప్రభు దగ్గరికి వస్తే పంపించమని వాళ్ళు తొందరపాటు మాట్లాడారు. ప్రభు వారి మాట వినకోకుండా అక్కడ కార్యం చేశాడు. ఇప్పుడు రెండో పర్యాయము, వాళ్ళు ఈ వచ్చినటువంటి ఈ వీళ్ళందరినీ 3 రోజులు వాక్యం వినడానికి వచ్చినటువంటి వాళ్ళని నువ్వు పంపించమని చెప్పేసి అన్నప్పుడు మీరే వారికి భోజనం పెట్టమని ఆయన ఎవరు ఏమయ్యున్నాడో ఆయన అక్కడ రుజువుపరుచుకున్నాడు, అద్భుతం చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. 3వ మాట మనం చూస్తే మార్కు సువార్త 10వ అధ్యాయము 47వచనం చూద్దామండి. ఈయన నజరేయుడైన యేసు అని వాడు వాడు విని దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలు పెట్టాను ఓరకుండమని అనేకులు వారిని గద్దించురు గాని వారు దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరి ఎక్కువగా కేకలు వేసెను అప్పుడు యేసు నిలిచి వారిని పిలువడని చెప్పగా వారా గుడ్డి వారిని పిలిచి ధైర్యము తెచ్చుకొనుము ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెంబని వారితో చెప్పిరి. ఆమేన్. ఇక్కడ కూడా శిష్యులు అంటున్నారు, ఒక గుడ్డివాడు, ఒక బర్తులమ్మాయి, ఒక భిక్షకుడు, వాడు భిక్షటన చేసుకుంటూ అడుక్కుంటూ ఉండగా ఆ ప్రాంతము గుండగా ప్రభు వస్తున్నాడు. ఆయనతో పాటుగా అనేక మంది వస్తూ ఉండగా యేసయ్య చేసిన అద్భుతాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఆ అడుక్కునేటువంటి యొక్క భిక్ష గుడ్డివాడు, దావీదు కుమారుడా నజరేయుడైన యేసు నన్ను కరుణించువా అని కేకలు పెడితే ఇప్పుడు శిష్యులు అంటున్నారు, నోరుమూయిరా ఎందుకు కేకలేస్తున్నావు? ఎవడు కొన్ని సందర్భాలు ఎలా ఉంటుందంటే దేవుని సంఘము అభివృద్ధి చెందటానికి పాటుపడవలసిన వాళ్లే దేవుని సంఘము దిగజారేటట్లుగా చేసేవాళ్ళు కూడా కొందరు ఉంటారండి. దేవుని యొక్క కార్యాలు జరగటానికి సహకారులుగా ఉండవలసిన వాళ్లే కొన్ని సందర్భాలలో దేవుని కార్యాలు జరగకోకుండా ఆటంకపరిచేటట్టుగా వాళ్ళు ఉంటారు. ఈరోజు ఈ పాఠములు మనం అదే నేర్చుకుంటున్నాం. నువ్వే స్థితిలో ఉన్నావు, ఆటంకపరుస్తున్నావా, బలహీనపరుస్తున్నావా, వచ్చేవారిని రానివ్వకుండా చేస్తున్నావా, బయట ఉన్న వాళ్ళని లోపలికి తీసుకురావాలి కానీ లోపల ఉన్న వాళ్ళని బయటకు పంపించే పనులు నువ్వు చేయొద్దు. అది ఎన్నడూ దేవుడు సహించడు, ఒప్పుకోడు. బయట అనేక మంది ఉన్నారు దయ్యాలతో పీడింపబడి దురాత్మలు పట్టి బాధింపబడిన వారు ఎందరో ఉన్నారు. వారిని తీసుకురా ప్రభు దగ్గరికి. ఎందరో నిరాశులై
నిస్పృహ నిరాశల మధ్య జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని తీసుకురా ప్రభు దగ్గరికి. అనేక మంది మహమ్మది సహోదరులు, అనేక మంది హైందవ సహోదరులు ఈ రోజు మనశ్శాంతి నెమ్మది లేకుండా వారున్నారు. తీసుకురా వాళ్ళ లోపలికి. ఇది నెమ్మది దొరికే చోటు, సమాధానం దొరికే చోటు, ఆరోగ్యం దొరికే చోటు, ఆనందం దొరికే చోటు, ఆశీర్వాదం దొరికే చోటు. ఈ స్థలానికి తీసుకురావటానికి బదులుగా వచ్చే వాళ్ళను ఆటంకపరిచేటువంటి స్థితిలో ఉంటావా? నీ మాటలను బట్టి, నీ క్రియలను బట్టి నువ్వు ఎదట వ్యక్తిని బలహీనపరచొద్దు. చేతనైతే బలపరచు, సహాయం చేయి, ఆదరించు, ఆదుకో. అంతే తప్ప లోపల ఉండే వ్యక్తులు బయటికి వెళ్ళేటట్లుగా ఎప్పుడు చేయొద్దు. భాగములు మనం చూస్తున్నప్పుడు ఒక అభాగ్యుడు పుట్టిన మొదలుకొని చూపు లేకోకుండా గ్రుడ్డివాడుగా ఉన్నటువంటి వ్యక్తి కేకలు పెడతంటే, ఆ కేకలు వేస్తున్నటువంటి వ్యక్తిని చూసి నువ్వు ఊరకే ఉండు, నువ్వు అరవద్దు అంటే అతడు మరింతగా కేకలు పెట్టాడంట. దావీదు కుమారుడా నన్ను కరుణించు అని చెప్పి ఆయన కేకలు యేసు ప్రభు వారి యొక్క ప్రయాణాన్ని ఆపేసి ఒక్క అడుగు కూడా ముందుకైన వేలేకపోయాడండి. అతడు దావీదు కుమారుడు నజరేయుని యేసు నన్ను కరుణించవా అని కేకలు పెడుతుంటే ఒక పక్కన వాళ్ళు ఆగిపోమని అంటుంటే ఆయన ఆక్కోకుండా అలాగే కేకలు పెట్టినప్పుడు ప్రభువారు అంట నిలిచి ఆయన ఒక చక్కటి మాట అన్నాడండి. ఆయన నిలిచి వానిని పిలవమని చెప్పగా వారు అతన్ని పిలిచి ధైర్యము తెచ్చుకొని, ఇప్పుడు అంటున్నారు ఇందాడు అన్నాలుగా మాట, ధైర్యము తెచ్చుకో, ఆయన నిన్ను పిలుచుచున్నాడు. సహోదరుడా, సహోదరి, నిన్ను యేసయ్య పిలుస్తున్నాడు. ధైర్యం తెచ్చుకుని రా, భయపడద్దు. బంధువులకి భయపడద్దు, నీ రక్త సంబంధులకి భయపడద్దు, నీ యొక్క కులానికి భయపడద్దు. ధైర్యంగా వచ్చే ప్రభు దగ్గరికి అద్భుతం చూస్తావు, కార్యాలు దేవుడు జరిగిస్తాడు. అతడు వచ్చాడండి. వచ్చేటప్పుడు ఎలా వచ్చాడు తెలుసా? అతడు దగ్గర ఉన్నటువంటి ఆ పాత వస్త్రం, ఆ పాత పాత్ర, అడుక్కునే పాత్ర, ఇవన్నీ పారేశాడంట. అంటే అతడిలో ఏమొచ్చిందంటే ఒక నిరీక్షణ, ప్రభువు నన్ను బాగు చేస్తాడని చెప్పి. అవన్నీ వదిలిపెట్టి పారేసి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభువారు ఒక ప్రశ్న వేశాడండి, నేను నీకు ఏమి చేయగోరుచున్నాను, నేను నీకేం చెయ్యాలి అన్నప్పుడు వాడు అంటున్నాడు, ప్రభువా నాకు దృష్టి కలిగించువా, నాకు దృష్టి కలిగించువా అని అడిగినప్పుడు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను అని ప్రభు అతని కన్నులు తెరిచినట్లుగా మనం చూస్తున్నాం. మరొక భాగాన్ని మనం చూద్దాం. చూడండి, కరుణించమని కేకలు వేయించిన ఒక కబోది, ఒక గుడ్డివాడి యొక్క కేకలు విని వాళ్ళు ఆటంకపరిచినప్పుడు ప్రభు ఆగలేదు. వాడు ఆగలేదు, కేకలు పెట్టాడు, దేవుడు కార్యం చేశాడు. మరొక విషయాన్ని మనం చూసినట్లయితే లూకా సువార్త 18వ అధ్యాయము 15 వచనం చూద్దామండి. తమ శిశువులను ముట్టవలనని కొందరు ఆయన యద్దకు వారిని తీసుకుని రాగా ఆయన శిష్యులు అది చూచి తీసుకుని వచ్చిన వారిని గద్దించిరి. ఎంత బాధాకరమైన విషయం చూడండి మీరు. ఇక్కడ కొందరు తమ చిన్న పిల్లలను ముట్టవాలని, ఆయన ముట్టుకోవాలని, ఆయన ఆశీర్వదించాలని తమ చిన్న పిల్లలను తీసుకుని వస్తేనంట ఏం జరిగిందండి? ఆయన శిష్యులు అది చూసి తీసుకుని వచ్చిన వారిని గద్దించిరి. చదువుదాం. అయితే తన యద్దకు పిలిచి చిన్న పిల్లలను ఆటంక పరచక వారిని నా యద్దకు రానివ్వండి. దేవుని రాజ్యము ఎలాంటి వారిది? శిష్యులతో దేవుడు స్పష్టంగా చెప్పేశాడండి, మిమ్మల్ని నేను చూస్తున్నా, ఎన్నిసార్లు మీరు ఆటంక పరుస్తారు, ఎన్నిసార్లు అభ్యంతరకరంగా ఉంటారు, కానాను స్త్రీ వస్తే కేకలు వేద్దని చెప్పారా? 3 దినాలు నా వాక్యం వినటానికి వచ్చిన ప్రజల్ని నా యద్ద నుంచి వెళ్ళిపోమని అంటారా? గుడ్డివాడు కేకలు పెడితే కేకలు వేయద్దని ఆటంకపరుస్తారా? ఇప్పుడు నా దగ్గరికి చిన్న పిల్లలను తల్లిదండ్రులు తీసుకొస్తే ధర్మశాస్త్రములు ఏమైనా వ్రాయబడింది?
నీ కుమారుని నీ కుమార్తెని బాల్యము నుండి నా సన్నిధికి తీసుకురమని వ్రాయబడినటువంటి సత్యం మీకు తెలియదా? ఇదిగో నేనును నాకు ఇచ్చిన పిల్లలను సైన్యములకు అధిపతిని యెహోవా సన్నిధిని మేము చూచినలుగా ఉన్నామని చెప్పమన్నటువంటి మాట మీకు గుర్తులేదా? నీ బాల్య దినమందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమన్న వాక్యము మీకు తెలియదా? చిన్న బిడ్డలను తల్లిదండ్రులు తీసుకొస్తే మీరు ఆటంకపరుస్తారా అని దేవుడు అంట తీవ్రంగా కోపడ్డాడంటండి. వారిని నా దగ్గరికి తీసుకురమని చెప్పి వారిని ఆశీర్వదించి ప్రభు అన్నాడు, ఎలాంటి వారిదే దేవుని యొక్క రాజ్యము అనే మాట ప్రభు స్పష్టంగా చెప్పాడు. ఈ చిన్న పిల్లలు దేవుని యొక్క రాజ్యములోనికి వెళ్తారు. మీరు మార్పు పొందాలి, మీ మనసులు మారాలి, పిల్లల వలె మీరు ఉండాలి, అలాంటి ఒక స్వచ్ఛమైన మనసు కలిగి మీరు ఉండాలని ప్రభు స్పష్టంగా శిష్యులతో చెప్పాడు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ తల్లి, ప్రియ తండ్రి, నువ్వు ఏ విషయంలో ఆటంకంగా ఉన్నావు? ఏ విషయంలో అభ్యంతరకరంగా ఉన్నావు? ఆటంకమైనది అభ్యంతరకరమైనది ఏది ఉన్నా ప్రభు దగ్గర ఒప్పుకుని దానిని విడిచిపెట్టగలిగితే నిశ్చయముగా మేలు జరిగిద్దండి. ఇంకొక విషయాన్ని మనం చూస్తే మత్తయి సువార్త 21:15 వచ్చిందని మనం చదివినప్పుడు అక్కడ ఒక మాట వ్రాయబడిందండి. మత్తయి సువార్త 21:15 కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయము అని దేవాలయములో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూచి కోపముతో మండిపడి వీరు చెప్పుచున్నదని వినుచున్నావని ఆయన అడిగిరి. ఈ భాగమును మనం చూస్తే యేసు ప్రభువారు చేసిన అద్భుతాలు, యేసు ప్రభువారు చేసిన వింతలను చూచంట చిన్నపిల్లలు ప్రభు వెంబడొచ్చి ప్రభును స్తుతిస్తూ ప్రభుకి దావీదు కుమారుడికి జయమని ఆయన నామాన్ని గణపరుస్తూ ఉంటే శాస్త్రులు, పరిసయ్యులు, మత నాయకులు చూచి తీవ్రమైన కోపంతో మండిపడి వీళ్ళు ఏం చెప్తున్నారు నువ్వు చూచావంటే ప్రభు అప్పుడేమన్నాడు? అందుకు యేసు వినుచున్నాను బాలుర్ లెక్కయు చంటి పిల్లల లెక్కయు నోట స్తోత్రము సిద్ధింప చేసితమనే మాట సిద్ధింప చేసితమనే మాట మీరు ఎన్నడూ చదవలేదని చెప్పి వారిని విడిచి పట్టణం నుండి బయలుదేరి చాలు. దావీదు భక్తుడు చెప్పాడు, చంటి పిల్లల యొక్కయు చిన్న పిల్లల యొక్క బాలుల యొక్క స్తుతుల మూలమునని ఒక దుర్గమును స్థాపించావని దావీదు ధర్మశాస్త్ర ప్రకారంగా చెప్పినటువంటి యొక్క మాట మీరు చదవలేదా? మీరు బోధకులయ్యండి అని దేవుడు వారిని గద్దించాడు. చిన్న పిల్లలు వచ్చి ప్రభును స్తుతించారు, మత నాయకులు కూడా గద్దించారంట. ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రియ తల్లి, ప్రియ తండ్రి, ఒక వ్యక్తిని బలపరుద్దాం, ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్రభు దగ్గరికి తీసుకొద్దాం. ప్రభు దగ్గరికి తీసుకొస్తే ప్రభువే అద్భుతాలు చేస్తాడు. ఈ విషయాలు మనం జ్ఞాపకం పెట్టుకుందాం. కానాను స్త్రీ కరుణించమని కేకలు పెట్టుకుంటూ వచ్చినప్పుడు శిష్యులు పంపివేయమని చెప్పినప్పుడు ప్రభు పంపకోకుండా కార్యం చేశాడు. రెండవదిగా మనం చూసినప్పుడు 3 దినాలు అరణ్యములో వాక్యం వినటానికి వచ్చినటువంటి ప్రజలను పంపించమని చెప్పినప్పుడు వద్దు మీరే ఆహారం పెట్టమని ప్రభు ఆహారం పెట్టించి వాళ్ళని తృప్తిపరిచాడు. 3వది ఒక గ్రుడ్డివాడు కేకలు వేసి నన్ను కరుణించవయ్యా నా కళ్ళు తెరమని అడిగినప్పుడు వాళ్ళు ఆటంకపరిచినప్పుడు ప్రభువారు అతడు నీ స్వస్థపరిచే వరకు, అతడు కేకలు పెడుతున్నప్పుడు స్వస్థపరిచే వరకు ఆయన ఆగిపోయి ఉన్నాడు, వెళ్ళలేదు, స్వస్థపరిచాడు. 4వది చిన్నపిల్లల్ని ఆటంకపరిచినప్పుడు ప్రభువారు అన్నాడు ఇలాంటి పని ఇంకొకసారి మీరు చేయొద్దని. వాక్యం వింటున్న మన జీవితంలో జాగ్రత్తగా ఉందాం. దేవుడి వాక్యం ద్వారా మనల్ని బలపరిచి దీవించునుగాక. తండ్రి మా దేవ, మేమెవరిని బలహీనపరిచేవారంగా కాక, ఎవరిని ఆటంకపరిచేవారంగా కాక, నీ సన్నిధానంలో ఇతరులను బలపరిచేవారంగా, ఇతరుల యొక్క మేలు కోరేవారంగా, ఇతరులకి సహాయం చేసేవారంగా, ఇతరులను ఎందుకు తీసుకొచ్చేవారంగా మేము ఉండడానికి సహాయం చేయి. ఎందరో దురాత్మలతో పీడింపబడుతున్నారు, శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా బలహీనులైన వారు ఎందరో ఉన్నారు. వారందరిని మీరు బలపరచండి, ప్రతి ఒక్కరిని మీరు కాపాడండి. మా ముందు ఇంకా కొద్ది దినాలు మాత్రమే ఉన్నాయి. 2024 సంవత్సరాన్ని మా అందరికీ దయాకిరీటంగా మీరు అయా ధరింపచేయవలసిందిగా మీ పాదాల దగ్గర వేడుకుంటున్నాం. ప్రతి కుటుంబాన్ని మీరు బలపరచండి, దీవించండి, ఆశీర్వదించి కాపాడమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి,
ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమాధానం కూడిన మనకును ఆయన వెంబడిస్తున్న సకల భక్తులకు తోడై ఉండునుగాక. ఆమేన్.